Hi my dear children and parents, welcome back to QT TLM and Creations. Jawahar Navodaya Vidyalaya, 6th తరగతి ప్రవేశ పరీక్ష రాసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో ప్లస్ లాటరల్ ఎంట్రీ కూడా అంటే 8th క్లాస్ లో ఎంట్రన్స్ రాస్తారో 9th క్లాస్ అడ్మిషన్ కొరకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో మరి వారి కొరకు వారి కోసము ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఆ డాక్యుమెంట్స్ ఏంటంటివో వాటి వివరాలన్నీ చెప్తానని నేను మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. సో ఈ వీడియోలో కూడా ఇప్పుడు చెప్తాను. సో ఎస్, ఈ రెండు డాక్యుమెంట్స్ కూడా అంటే ఇది వచ్చేసి మా అబ్బాయిది, ఇది వచ్చేసి మా అమ్మాయి అండి. సో రెండు డాక్యుమెంట్స్ కూడా ఈ రెండు కూడా ఏ విధంగా ఫిల్అప్ చేయాలో నేను మీకు చెప్తాను. ఎస్, మొట్టమొదటి మరి మనకి సర్టిఫికేట్స్ ఎక్కడి నుంచి లభిస్తాయి, మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే ఎంట్రన్స్ రాయడానికి అప్లై చేస్తాం కదా, అప్పుడు మనం ఒక నెంబర్ మన ఫోన్ నెంబర్ ఒకటి రిజిస్టర్ చేస్తాం. ఏ ఫోన్ నెంబర్ అయితే మనం రిజిస్టర్ చేసింటామో ఆ ఫోన్ నెంబర్కి మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్లో పీడిఎఫ్ ఉంటుంది, పీడిఎఫ్లో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళందరూ కూడా ఈ ఫామ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏ ఏ ఫామ్స్ ఉంటాయో చూద్దాము. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోడేటా, బయోడేటా ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, రికగ్నిషన్ సర్టిఫికేటు, రూరల్ సర్టిఫికేటు అండ్ రెసిడెన్స్ సర్టిఫికేటు, ప్రోగ్రెస్ రిపోర్ట్, హెల్త్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఈ 10 సర్టిఫికేట్స్ కూడా లేదా ఈ 10 డాక్యుమెంట్స్ కూడా మనము ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. జేఎన్వి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఎస్, మీరు మీ అబ్బాయిని కానీ లేదా మీ అమ్మాయిని కానీ ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళను మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కానీ జేఎన్వీలో అంటే జవహర్ నవోదయ విద్యాలయంలో జాయిన్ చేయించడానికి మీకు విల్లింగ్ ఉందా లేదా, ఇష్టమేనా కాదా అంటూ వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేస్తారు. సో మనం అందుకు విల్లింగ్ ఇస్తూ ఎస్ మేము అందులో జాయిన్ అవడానికి మాకు ఇష్టమే అని చెప్పి ఒక విల్లింగ్ లెటర్ ఇవ్వాలి. తర్వాత ఆ ఫోన్కి వాళ్ళు మెయిల్ పంపిస్తారు. క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, తర్వాత ఆధార్ నెంబరు, ఫీమేల్ ఆర్ మేలు, కేటగిరీ, క్యాస్టు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అండ్ గార్డియన్ ఉంటే గార్డియన్, మదర్ ఫాదర్ లేని వాళ్ళు గార్డియన్ ఉంటారు కదా, సో గార్డియన్. సో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అదే బయోడేటా ఫామ్లోనే మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఏ ఏ స్కూల్లో చదివినారు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏ ఏ స్కూల్లో చదివినారు అని ఒక సర్టిఫికేట్ కూడా ఇందులో ఉంది. సో అవన్నీ కూడా ఫిల్అప్ చేసి అంటే ఇది ఎవరు ఫిల్అప్ చేయాలి, పేరెంట్స్ ఫిల్అప్ చేసుకోవాలి. వాళ్ళకు ఫిల్అప్ చేయడానికి రాకపోతే స్కూల్ హెచ్ఎం ద్వారా లేదా ఒక టీచర్ ద్వారానో ఇవన్నీ కూడా ఫిల్అప్ చేయించుకొని సైన్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఇది బయోడేటా ఫాము. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేటు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ విద్యార్థులందరూ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో బీసీ విద్యార్థులు మన ఏపీ అండ్ తెలంగాణలో అయితే బీసీ కిందకు వస్తారు, కానీ సెంట్రల్ స్కూల్స్ కాబట్టి ఇవి ఓబీసీ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎస్, స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి మన అబ్బాయి లేదా మన అమ్మాయి థర్డు, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 క్లాసెస్ కూడా ఏ స్కూల్లో చదివింటే ఆ స్కూల్ నుంచి స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే థర్డ్ ఒక స్కూల్లో, ఫోర్త్ ఒక స్కూల్లో, ఫిఫ్త్ ఒక స్కూల్లో చదివినారనుకోండి, అట్లా చదివినా కానీ ఆయా స్కూల్ నుంచి స్టడీ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్తో పాటు ఆ స్కూల్కి రికగ్నిషన్ ఉంది, గుర్తింపు ఉంది, గుర్తింపు పొందిన పాఠశాల ఇది అని వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ స్కూల్ సంబంధించి ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది, కనుక ఆ సర్టిఫికేట్ కూడా మనం ఇప్పించుకోవాల్సి ఉంటుంది. రికగ్నిషన్ సర్టిఫికేట్, రికగ్నిషన్ సర్టిఫికేట్ కూడా ఇప్పించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ స్టడీ సర్టిఫికేటు ఒకే స్కూల్లో అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, అన్ని థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఒకే స్కూల్, కనుక ఆ హెచ్ఎంతో సైన్ చేయించి తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, లేదంటే వేరే స్కూల్లో చదివినాక ఆ అన్ని స్కూల్లో తెచ్చుకోవాల్సిందే. థర్డ్ ఎక్కడ చదివింటే అక్కడ, ఫోర్త్ ఎక్కడ చదివింటే అక్కడ, ఫిఫ్త్ ఎక్కడ చదివింటే అక్కడ, ఆయా స్కూల్ నుంచి అయితే కంపల్సరీ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. రికగ్నిషన్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ రూరల్ సర్టిఫికేట్. ఎస్, ఈ రూరల్ సర్టిఫికేట్ వచ్చేసి మన అబ్బాయి చదివిన పాఠశాల ఈ మండలంలో ఉంది అంటూ తహసీల్దార్ గారు సర్టిఫై చేసి ఇస్తారు. ఓకే, సో అది రూరల్ సర్టిఫికేట్. ఎస్, ఎస్, రూరల్ అంటే ఏమి, అర్బన్ అంటే ఏమంటే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఏరియాస్ అన్నీ కూడా అర్బన్ ఏరియా కిందకి వస్తాయి. ఇంకా మీ రిమైనింగ్ మండల్స్ అన్నీ కూడా పంచాయతీ, గ్రామ పంచాయతీలు, మేజర్ పంచాయతీలు ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా రూరల్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఎవరు ఇవ్వాలి, తహసీల్దార్ గారు ఇస్తారు. అంటే మళ్ళీ రెసిడెన్స్ అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎస్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎవరిస్తారంటే మనకు ఆధార్ ఎక్కడుంటే ఆ మండలం యొక్క తహసీల్దార్ గారు
ఇక్కడ వీళ్ళు నివాసం ఉంటున్నారు అని ఇచ్చేది రెసిడెన్స్ సర్టిఫికెట్. ఓకే, అయితే మనము ఏదో ఉద్యోగం చేస్తూ వేరే ఒక మండలంలో ఉన్నామనుకోండి, అప్పుడు ఆ మండలంలో రెసిడెన్స్ కిందకి రాదు మనకు. అక్కడ అబ్బాయి చదువుతుండొచ్చు, చదువుతున్నట్టుగా మాత్రమే రూరల్ సర్టిఫికేట్ ఇస్తారు, కానీ మనం ఉంటున్నట్టుగా సర్టిఫికేట్ అయితే ఇవ్వరు, అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వరు. మరి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు అంటే మన ఆధార్ ఎక్కడుంది, ఒకవేళ మన నేటివ్ ప్లేస్లో ఉంటే కనుక ఆ నేటివ్ ప్లేస్లో ఉంటున్నట్టుగా ఆ తహసీల్దార్ గారు ఇస్తారు, ఆ మండలం యొక్క తహసీల్దార్ గారు ఇస్తారు. అంతేగాని వేరే మండలంలో జాబ్ చేస్తున్నాము, మరి ఆ మండలంలో ఇవ్వండి అంటే ఆయన ఆధార్ తీసుకురమ్మంటాడు. సో ఆధార్ తీసుకుపోతే ఆ మండలంలో మనది ఉంటే కనుక, ఇక్కడ ఉంటున్నట్టుగా ఆధార్లో ఉంటే వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఆధార్ కనుక ఆ మండలంలో మనం ఏ మండలం మీద జాబ్ చేస్తున్నామో ఆ మండలంలో లేకపోతే వాళ్ళు ఇవ్వరు. కనుక మనకు ఆధార్లో ఏదైతే ఉందో, ఏ మండలం అయితే ఉందో, ఆ మండలం యొక్క తహసీల్దార్ గారి చేతనే మాత్రమే రెసిడెన్స్ ఉన్నట్టుగా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, క్లారిఫై అయింది కదా డౌట్. నెక్స్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఎస్, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఫిఫ్త్ క్లాస్ అయిపోయింటుంది కదా, సిక్స్త్ క్లాస్కి అడ్మిషన్ కాబట్టి ఫిఫ్త్ క్లాస్ అయిపోయింటుంది. ఫిఫ్త్ క్లాస్లో వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ అంటే ఎలా ఉంది, వీళ్ళు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఏ ప్లస్సా బి ప్లస్సా అని ఉంటుంది ప్రోగ్రెస్ రిపోర్ట్. సో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుపోయి ఇవ్వాల్సి ఉంటుంది, అంటే స్కూల్లో ఇస్తారు, దాన్ని తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది మనం. ఓకే, నెక్స్ట్ హెల్త్ కార్డ్. ఈ హెల్త్ కార్డ్ని ఎవరు ఇస్తారంటే మెడికల్ ఆఫీసర్ ఇస్తాడు. ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మెడికల్ సర్టిఫికేట్ని ఇస్తారు. మెడికల్ సర్టిఫికేట్ హెల్త్ కార్డ్ మీన్స్ మెడికల్ సర్టిఫికేట్, దట్ మీన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఓకే, సో ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే అందులో ఎస్ దిస్ ఈజ్ ఫిట్నెస్ సర్టిఫికేటు, ఇది మెడికల్ సర్టిఫికేట్ అనమాట. సో ఇది మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. సో ఇందులో క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్స్ నేమ్, అడ్రస్, హెల్త్ డేట్ ఆఫ్ బర్త్, హైట్, వెయిట్ అండ్ ద సోన్స్ అని ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా రాసుకొని పోతే ఈ అబ్బాయి అడ్మిషన్కి ఎలిజిబుల్ అన్నట్టుగా మెడికల్ సర్టిఫికేటు మెడికల్ ఆఫీసర్ ఇస్తారనమాట. సో ఇది ఫిట్నెస్ సర్టిఫికేట్. ఓకే, నెక్స్ట్ ఆధార్ కార్డు. క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేటు ఇప్పుడు బీపీఎల్ అంటే బిలో పావర్టీ లెవెల్ అంటే రేషన్ కార్డు ఉండే వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు, తెచ్చుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు మీకు డాక్యుమెంట్స్ గురించి ఇంక ఎటువంటి అనుమానాలు లేవని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే సో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, నేను నా వరకు నేను హెల్ప్ చేయడానికి రెడీ నేను. ఇది సో ఇదంతా కూడా సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ కోసం అండి. సో ఇదంతా కూడా ఈ ఫామ్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిక్స్త్ క్లాస్ కోసం ఏ విధంగా అయితే మనం ఇవన్నీ ఫిలప్ చేసుకున్నామో సేమ్ ఇదే ప్రాసెసే నైన్త్ క్లాస్ కూడా. ఎయిత్ క్లాస్లో ఎంటర్స్ రాస్తాం కదా, లేటరల్ ఎంట్రీ రాసిన వాళ్ళకు కూడా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్, అన్నీ ఇవే సర్టిఫికేట్సే ఉంటాయి. సో ఈ సర్టిఫికేట్స్ వచ్చేసి మా అబ్బాయి సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ కోసం ప్రిపేర్ చేసినవి, ఇవి వచ్చేసి మా అమ్మాయి లేటరల్ ఎంట్రీ కోసము ప్రిపేర్ చేసిన సర్టిఫికేట్స్. సో రెండు సర్టిఫికేట్స్ కూడా జిరాక్స్ ఇవి. సో మీకు యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నాను, షేర్ చేస్తున్నాను. మా పిల్లలకి ఇద్దరికి కూడా నేనే కోచింగ్ ఇచ్చి నేనే వాళ్ళకి ప్రిపేర్ చేసినానండి, ఎంట్రన్స్ రాపిస్తున్నాను. సో నెక్స్ట్ ఇక ముందు కూడా నేను కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నాను పిల్లలకు, ఎందుకంటే నేను యాక్చువల్గా గవర్నమెంట్ టీచర్ని. మా స్కూల్లో పిల్లలు వాళ్ళ యొక్క మానసిక సామర్థ్యం ఏంటి, ఎలా ఉంటుంది అని నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా అంటే స్థాయికి అనుగుణంగా వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. మరీ హెవీగా కాకుండా, అంటే టాపిక్ అంతా పెట్టేది, సిలబస్ అంతా కూడా చేస్తాను, బట్ సింపుల్గా పిల్లలకు అర్థమయ్యే విధంగా చిన్న 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 టాపిక్స్ తీసుకొని పెట్టి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో రోజుకు ఒక వీడియో చేస్తాను, చిన్న చిన్న వీడియోస్ అంటే మరీ అర్ధ గంటలు గంట గంటలు కాకోకుండా, మరీ బోర్గా కాకుండా సూటిగా ఏమైతే చెప్పాలనుకున్నామో అది మాత్రమే చెప్తాం. ఓకే, ఎవరైనా సరే కోచింగ్ కావాలనుకునే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సో షేర్ చేయండి. ఓకే చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఓకే, నెక్స్ట్ రోజు ఒక వీడియో నవోదయ గురించి, సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ కోసము రాసే పిల్లల కోసం, విద్యార్థుల కోసము రోజు ఒక వీడియో అప్లోడ్ అయితే చేస్తాను, మీరు ఫాలో అవ్వండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ, బాయ్.